గద్వాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి చిక్కులు పడ్డారు. ఓ అధికారి గల్లా పట్టి దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల తాత్కాలిక భవన ప్రారంభోత్సవాన్ని సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. కార్యక్రమానికి ముందుగా సరిత తిరుపతయ్య హాజరయ్యారు. ముందుగా అధికారులు గేటు వద్ద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాలని ఆమెను అధికారులు కోరారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ప్రారంభిద్దామని ఆమె చెప్పినా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు ప్రారంభించండి అని అధికారులు చెప్పారు. దీంతో సరిత రిబ్బన్ కట్ చేశారు. కొంతసేపటికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. గేటు వద్ద రిబ్బన్ కట్ చేసి ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రాకముందు ఎలా ప్రారంభిస్తారు అని అధికారులను ప్రశ్నించారు. జెడ్పీ చైర్పర్సన్ క్షమాపణ కోరారు. ఈ క్రమంలో గురుకుల పాఠశాల రీజనల్ కోఆర్డినేటర్ వెంగళరెడ్డి కల్పించుకొని ఏదో చెప్పడంతో ఎమ్మెల్యే మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఆ అధికారి గల్లా పట్టుకొని దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ బహిర్గతం కావడంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కృష్ణమోహన్ రెడ్డి వివరణ ఇస్తూ ఈ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. వెంగళరెడ్డి తనను ఎమ్మెల్యేనని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటంతో అడగటానికి అతని వద్దకు వెళ్లానని తెలిపారు.